లక్కీ డైరెక్టర్ తో రవితేజ నాలుగో సినిమా షూటింగ్ మొదలు పెట్టారు ఇప్పటి వరకు వీళ్ల కలయికలో ఇదే అతి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రవితేజ గోపీచంద్ మలిని సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఈ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి డాన్సీను బల్పు క్రాక్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి ఇప్పుడు నాలుగవ సినిమా స్టార్ట్ అయింది ఇటీవల పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ మూవీలో ఇద్దరు హాట్ బ్యూటీస్ హీరోయిన్స్ గా నటించబోతున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి ఈ చిత్రంతో అందాల యువ నటి ఇందుజ రవిచంద్రన్ తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతుంది హీరో విజయ్ బిగిల్ ధనుష్ నేనే వస్తున్న లాంటి సినిమాలో నటించిన ఇందుజ రవితేజ గోపీచంద్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని నిర్మాతలు ప్రకటించారు హీరోయిన్ ఎవరనేది ఇంకా స్పష్టంగా యువ హృదయాలకు రష్మిక మందన కావచ్చని అంటున్నారు ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే జి విష్ణు సినిమాటోగ్రఫీ తమ సంగీతం అందిస్తున్నారు సాయి మాధవపుర్ర మాటలు రాస్తున్నారు ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈయన బీస్ట్ ఫర్జానా మార్క్ ఆంటోనీ వంటి చిత్రాలతో అలరించారు విభిన్న పాత్రలతో ఆదరగొడుతున్న దర్శకుడు ఇప్పుడు తెలుగులో తొలి సినిమాగా చేస్తున్నారు నటుడిగా ఆడియన్స్ ను అలరించబోతున్నారు సెవెన్ బడ్జెట్ బృందావకాలని ఆడవారి మాటలకు అర్ధాలే వేరలే వంటి చిత్రాలకు ఈనా దర్శకత్వం వాయించిన విషయం తెలిసిందే భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని కూడా తెలుస్తుంది నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్నారు వీరసింహారెడ్డి విజయం తర్వాత ఈ సంస్థలో గోపీచంద వల్నేని చేస్తున్న చిత్రం ఇది ఇక రవితేజ ఈగల్ చిత్రం వచ్చేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంట గట్టిగా కొట్టండి